మరణము యొక్క బలం. ఎవరికొంది ఎందుకు మరణం యొక్క బలం? మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదికి. అంటే ఇంతకు అపవాది ఎవరు? మరణము యొక్క బలము కలిగిన వాడు. అంటే మనిషిని చంపే బలం దానికి ఉందా? మరణం యొక్క బలం అంటే అర్థం ఏంటి? మరణం అంటే చావే కదా. చావు వరకు తీసుకెళ్లే బలం దేనికి ఉంది? అపవాదికి ఉంది, దయ్యానికి ఉంది. అంటే అపవాది మాయలో పడ్డామా, చివరికి రిజల్ట్ ఏంటి? మరణం. యోధా ఇస్కరియోతు, యోధా యోధా చివరికి ఏం చేశాడు? గురు పెట్టుకొని చచ్చిపోయాడు. ముందేం చేసింది? అతను తినే ఆహారం ద్వారా లోనకే ప్రవేశించింది. ఆ తర్వాత ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఆయన్ని యేసు నమ్మే అనే ఒక ఆలోచన మాత్రమే పుట్టించింది. ఆ తర్వాత ఏం చేయించింది? వెళ్ళి అక్కడ ఉన్న ప్రధాన యాజకులతో బేరసారాలు ఆడేట్టుగా చేసింది. ఏం లేదు, 30 నిమిషాలు కమ్మే చాలంది. ఆ తర్వాత ఏం చేసింది? ఇంత పాడు పని చేస్తావా నువ్వు, అప్పు చెప్పిన వాడు సామాన్యుడు, ఎంతో మహనీయుడు, ఆయన అప్పు చెప్తావని మళ్ళీ రివర్స్ గేమ్ ప్లే చేసింది. చివరికి ఏమైపోయాడు? తనతోటి శిష్యులకు ముఖం చూపించలేక, లోకములు ఉన్నవారికి తన ముఖం చూపించలేక, ఇంత నిరపరాధి రక్తమును అప్పచెప్పి నేను అపరాధిగా మారిపోయేనే అని ఏం చేశాడు? ఎవరికి తన ముఖం చూపించలేక, పశ్చాత్తాపడి తట్టుకోలేక పోయి ఉరు పెట్టుకొని చచ్చిపోయాడు. ఇందుకు అతని చావు కారణం ఎవరు? ఆ మొక్క ద్వారా సాతాను వాణిలోనికి వెళ్ళకపోతే అతను చచ్చిపోయేవాడు కాదు, అనేక మందికి వాక్యం చెప్పి బతికించేవాడు. అంటే ఇప్పుడు సాతాను పక్షాన్ని చేరిన వారు చివరికి ఏం రుచి చూస్తారు? మరణం. దయ్యం మాయ చేస్తుంది, జాగ్రత్త. ఇస్కరియోతు యూదా మొక్క ద్వారా ఆహారం ద్వారా ప్రవేశించిందేమో, మరి మనలోకి ఎలా వెళ్ళిపోద్దో చూడండి. ఆ రోజు భోజనం రొట్టె కదండి, మరి ఈరోజు మన చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది. చూసారా, దీనితో ప్రతి ఒక్కరు ఏం చేసింది? మాయ చేసింది. చూడకూడని అన్నింటినీ చూపించేస్తుంది ఇందులో కదండి. దీనిలో నిమగ్నం అయిపోయాడు మనిషి. ఈరోజు వాక్యం వినటం లేదు, వాక్యం చదవటం లేదు, దాని మాయలోనికి వెళ్ళిపోతే చివరికి రుచి చూడవలసింది ఏంటది? మరణం.